2021 22 మోస్ట్ అవుట్డేటెడ్ పాన్ ఇండియా మూవీస్ జాబితాలో ఇప్పటికే సాలార్ పేరు మారుమవుతుంది. డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ని షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు కేజీఎఫ్ చాప్టర్ 2తో సంచలనాలు సిద్ధమవుతున్న ప్రశాంత్ నీల్ డార్లింగ్ ప్రభాస్ని అండర్ వరల్డ్ డాన్గా ఆవిష్కరించే ప్రయత్నంలో ఉండడంతో సాలార్పై మాస్ ఫ్యాన్స్లో గొప్ప టాక్ నడుస్తుంది. అలాగే ట్రేడ్లో బిజినెస్ పరంగా క్రేజ్ నెలకొంది. ఇక ఈ క్రేజీ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. సాలార్ బృందం ఆదివారం విడుదల తేదీ ప్రకటిస్తామని వెల్లడించినప్పటి నుంచి ప్రభాస్ అభిమానుల్లో క్యూరియాసిటీ అంతకంతకు పెరిగింది. అభిమానులు ముందు నుంచే సోషల్ మీడియాలో సాలార్ మరియు ప్రభాస్ అనే హ్యాష్ ట్యాగ్లను ట్రెండ్ చేశారు. అలాగే సంక్రాంతి 2022 రిలీజ్ అంటూ ఊదరగొట్టేశారు. కొన్ని మీడియాల్లోనూ ఇదే వైరల్ అయింది. అయితే అనుకున్నదొకటి అయినదొకటి అన్న చందంలో ఈ సినిమా సంక్రాంతి రేస్లో లేనే లేదన్న సమాచారం తాజాగా అధికారికంగా వెల్లడైంది. అంతేకాదు సమ్మర్ కానుకగా సాలార్ April 14 రిలీజ్ కానుందని చిత్ర బృందం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సాలార్ తిరుగుబాటు 2022 April 14 మేము వేడుకలు జరుపుకోవడానికి వేచి ఉండలేం మీ అందరితో అంటూ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ప్రభాస్ శృతి జంటపై కీలక చిత్రీకరణ సాగుతుంది. ఇప్పటికే లీక్ అయిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాలార్తో పాటు ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ. రాధేశ్యామ్ రిలీజ్ చేయడంతో పాటు తదుపరి నాగాశ్విన్ సైన్స్ ఫిక్షన్ సినిమా ఓం రావత్ ఆదిపుర్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.